బహుశా ఈడీ వాళ్ళకే డౌట్ వస్తుంది, అవు మేము చేసామా మేమే ఊరకు కొట్టుకున్నామా అన్నది. అంత స్ట్రాంగ్ కన్విక్షన్తో వాడు చెప్పడమేది. వీళ్ళకి ఏమాత్రం రేపు మమ్మల్ని దీంట్లో ఏదన్నా ఇప్పుడు క్రిమినల్ కేసు, ఒక అక్యూజ్డ్ అరెస్టెడ్ ఛార్జ్షీట్లో ఉన్నాడు, ఓ సీరియస్ క్రైమ్, రేపు దీనికి ఆన్సర్ ఇవ్వలేము అని తెలిసి కూడా పెట్టడం ఆ పేపర్లలో నాలుగు కాలాలు ఐదు కాలాల హెడ్డింగులతో పరచడం. అంటే వీళ్ళు ఎవరు కొట్టారని అర్థం. ఇప్పటికీ నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, నేను ఇంతకుముందు అన్న ఆయన పెంచి పోషించిన ఇలాంటి ఈరోజు ఊడలు దించుకున్న మరిమానులాగా పెద్ద పెద్ద మరిలాగా తయారైన ఈ విష నాగుల్లాంటి కాలసర్పాలాంటి వీళ్ళందరూ సమాజానికి పట్టిన చీడలాగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల వాటిలో ముఖ్యంగా మీడియాను గమనించి మమ్మల్ని ఏం చేస్తారు. ఈ రోజుకి ఇది కొడితే చాలు, రేపు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు లేదా గవర్నమెంట్ డిఫెన్స్లో పడుతుంది. జనం అంతా అరే ఏమి లేని దానికి ఎందుకు చేసినారని అనుకోవాలా? వీళ్ళు మమ్మల్ని ఏం చేయగలరు? అది చంద్రబాబు నాయుడు అరెస్ట్ దగ్గర అయిన దగ్గర నుంచి తీసుకుంటున్న లైన్లో వాళ్ళు అప్రోచ్లో కానీ, అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అన్నట్టు అగ్రెసివ్గా పోవడంలో కానీ, ఎదురుదాడి చేయడంలో కానీ, ఆఖరుకు దీని వరకు ఇది ఏజెన్సీస్ నేషనల్ ప్రెస్టీజియస్ చాలా చాలా సీరియస్ క్రైమ్ తెలిసి కూడా వీళ్ళు చేసే అఫెన్స్, వాడు కూడా ఏం చేస్తారు, ఈడీ మమ్మల్ని ఏం చేస్తుంది అని కూడా అనుకొని ఇంతకు రిసార్ట్ కావడము. దీన్ని చూస్తే అన్లెస్ మీడియా ఆబ్జెక్టివ్గా ఉండాలనుకున్న మీడియా ఉన్నది విషయం ఇది వేసి దీనికి భిన్నంగా ఆయన దగ్గర సాక్ష్యాలు ఉంటే పెట్టచ్చు వేరే ఏదైనా. అలా కాకుండా మీరు పొలిటికల్ దీంతో చేస్తున్నారట ఏమంటారు మీరని మా గొట్టాలు పెట్టి దానికి ఆన్సర్ ఇవ్వ మేమేదో ఇచ్చుకొని ఈ మధ్యలో చూసి సీమెన్స్ తెలుసా సార్, చాలా పెద్ద సంస్థ సార్, వేల కోట్ల సంస్థ అని వాళ్ళు చూపించి, సీమెన్స్ వేల కోట్ల సంస్థ అంతా కదా మీరేమంటారు మమ్మల్ని అడిగి దానికి ఆన్సర్ ఇవ్వాలని, ఇదే దీనికి సరిపోతుంది విషయం. 371 కోట్లు పబ్లిక్ మనీ నేరుగా దోపిడీ చేసి క్యాష్ అట్లాగే బయటకెళ్ళి క్యాష్ డ్రా చేసి చంద్రబాబు నాయుడు జోబులోకి వచ్చింది అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. వాటిని ఇంతకుముందు మా వరకు అందుబాటులో ఉన్నవి చూపించాము. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి 164 స్టేట్మెంట్లు, స్వర్ణ స్టేట్మెంట్లు మేజిస్ట్రేట్ దగ్గర అవి ఉన్నాయి, ఉన్నట్టున్నాయి, వాళ్లే చెప్పారు, డిమాండ్ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేశారు. ఇవి ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి అయ్యా మీద మీ ఇట్లా వస్తున్నాయి మీరేమంటారని తీసుకోవాలనుకుంటే మనం 2 గంటలో గంట టైం ఇచ్చినట్టున్నాడు. ఆయన తిరిగి తిరిగి వచ్చి బాత్రూంలో కాసేపు ఉండి లేదా నా ఏజ్ అని కాసేపు రెస్ట్ కావాలని చెప్పి వాళ్ళకి పెద్ద అధికారులకు దొరికినట్లేదు టైం. ఆ దొరికినప్పుడు కొద్దిసేపట్లో తెలియదో ఇట్లాంటివో ఏవో చెప్పినట్టున్నాడు, మీరేమడుగుతున్నారో మాకు తెలియట్లేదని. సరే మధ్యలో దబాయించి కూడా ఉంటారు, ఎందుకంటే అరెస్ట్ చేస్తున్నప్పుడు అధికారులు పోయినప్పుడు అక్కడ ఎట్లా దబాయించారో చూశారు అందరూ, ఎఫ్ఐఆర్ లేకుండా ఎట్లా వస్తారని దబాయించారు. ఆయనకు తెలియక కాదు, దబాయిస్తే అవతలు డిఫెన్సివ్లో పడతాడు, 40 ఏళ్ళ హిస్టరీ పెద్ద ఆయన, ఎందుకు వచ్చినది జాగ్రత్తగా ఉంటారు, దాటేసేయచ్చు అనేది. అవి ఇక చల్లవని ఇప్పుడు కూడా రియలైజ్ కాకపోతే ఈ భ్రమలోనే నేల మీదకి దిగకుండా ఈ ఆ నాయకులు ఎవరైతే ఆయన వెనకబడి ఉండేవాళ్ళు కానీ ఆ పార్టీ కానీ జరిగింది తప్పు, ఘోరమైన నేరం, ఘోరమైన నేరం అని ఒక నేను ఇంతకుముందు అనటం బ్రాడ్ బేస్డ్ మొత్తం కానీ నేషనల్ ఏజెన్సీస్ వాటి నుంచి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ బయటకు తీసాయి, పూర్తి ఆధారాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు దాంట్లో కోఆపరేట్ చేసి ఏ రకంగా ఎక్కడ జరిగిందనేది ఆయన ఇచ్చే ప్రయత్నం చేసి దాంట్లో తప్పు ఉంటే దానికి ఫేస్ చేయకూడదు, తప్పదు. ఉందనేది మేము ఎందుకు అనుకుంటున్నామంటే మేము చూసిన వీటన్నిటిని బట్టి చూస్తున్నాం. ముందని ఎందుకు అనుకుంటున్నామంటే అసలు మాకు తెలియనే తెలియదు అగ్రిమెంట్ అయినట్టే నా అసలు కంపెనీ పెద్ద కంపెనీ అంటుంది. మా వాళ్ళకు డబ్బు రాలేదంటున్నారు, తెలియదు ఒకటి, కొన్ని డబ్బులన్నా పోయింటే 371 కోట్లు అది పోయిపోయి మళ్ళీ ఆ చిన్న కంపెనీకి ఇచ్చాడు, కొని ఆ 371 కోట్లు సీమెన్స్కి పోయింటే నీకు తెలిసినది లేకపోయిన డబ్బు నీకు వచ్చిందని ఎవరిని అడిగేవాడు. అడిగే శక్తి ఉండే సంస్థలే ఇన్వెస్టిగేట్ చేశాయి, జిఎస్టీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కానీ లేదా ఇప్పుడు ఈడీ కానీ. సో డబ్బు రాలేదని వాళ్ళు అన్నారు, మాకు తెలియదని 2 అన్నారు, డబ్బు పోయింది షెల్ కంపెనీస్ ద్వారా బయటకు పోయిందని ప్రూఫ్లు ఉన్నాయి.
ఇంకా నువ్వు దీన్ని పెట్టి నాకు 2 లక్షల మందికి నేను తర్ఫీదు ఇచ్చినా లేకపోతే ట్రైనింగ్ ఇచ్చినా అంటే అదేమో నేను చిన్న ఇన్స్టిట్యూట్ టైప్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న కూడా ఇస్తాంటారు. నేషనల్ స్కీమ్స్ ఉన్నాయి, వాటి కిందనే సంవత్సరానికి వాళ్ళు లెక్కలు రాసుకుంటాంటారు ఇన్ని లక్షల మందికని. అట్లా రాసుకొని చేయొచ్చు. ఏం ట్రైనింగ్ ఇచ్చినావు? ట్రైనింగ్ ఇవ్వడానికి అవసరమైన సరంజామం ఎక్కడి నుంచి వచ్చింది? మరి 3,300 కోట్లది ఏదో వచ్చిండాలి కదా, లేదా 370 కోట్లది వచ్చిండాలి కదా. వస్తే మరి 240 కోట్లు బయటికి పోయి ఇంకో 371 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? సో ఇవి సమాధానాలు లేని ప్రశ్నలు కాదు. సమాధానం అన్నిటికున్నాయి, ఒకటే సమాధానం ఉంది, అది ఎక్కడికి పోతాదంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతాం. అది విషయం. Subscribe to Social TV.